మాత్ర నమః. ఆగస్టు 2020-21 ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంది, ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో చాలా బాగుంది, ఈ విషయాలన్నీ మనం పరిశీలిద్దాం. మరియు దీనికి తోడుగా ఏ పరిహార ప్రక్రియలు వారు ఆచరిస్తే ఈ ఆగస్టు మాసం అంతా వారికి చక్కగా సానుకూలంగా వెళ్తుందనే అంశాలన్నీ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసుకుంటే కనుక మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ప్రథమార్థంలో. ద్వితీయ అర్థంలో ఆయన చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. సో దీనివల్ల మీకు ఈ ఆగస్టు మాసంలో స్టార్టింగే గృహంలో ఆనందకరమైన వాతావరణం అనేది మీకు పడుచూపుతుంది. అలానే ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ మాసంలో వైద్యానికి సంబంధించి ఒక అంటే మీరు తీసుకున్న మెడిసిన్స్ అనుకోండి, మందులే అనుకోండి, ఇవన్నీ మీ బాడీకి పడి ఆరోగ్యము నిలకడగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా శుక్రభగవానుడి దయ వల్ల మీకు కలుగుతూ ఉన్నాయి. ఈ మాసము ద్వితీయ అర్థం నుంచి అంటే 10వ తారీఖు తర్వాత నుంచి మీరు ఏ ఆలోచనలు అంటే కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ మాసం ఆగస్టు నెల 12వ తారీఖు నుంచి ఆగస్టు నెల చివరి వరకు కూడా కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదు. ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొత్తగా స్టడీస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మటుకు ఈ మాసం ద్వితీయ అర్థం అంటే 12వ తారీఖు తర్వాత నుంచి అంత అనుకూలంగా లేదు. మరియు ఎవరైతే అంటే ఈ మాసం వరకు మటుకు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వీరిద్దరి మధ్య మాట పట్టింపులు కానివ్వండి, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనస్పర్ధలు కాకపోతే మీరు ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు లేకపోతే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అన్న రావచ్చు, లేకపోతే మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వృషభ రాశిలో ఉన్న స్త్రీలందరూ, స్త్రీమూర్తులందరూ కూడా కొంచెం హెల్త్ విషయంలో ఈ మాసం వరకు జాగ్రత్తగా ఉండాలి. లైట్గా స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో ఎవరైతే అంటే గర్భవతులు అయ్యారో అన్న శుభవార్త వింటారో వారు కూడా ఈ మాసం వరకు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12వ తారీఖు తర్వాత నుంచి బాడీ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వృషభ రాశిలో ఉన్న వారికి వీరి సిబ్లింగ్స్ రీత్యా వీరికి కొంచెం డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వారి చదువు రీత్యా అవ్వచ్చు, లేకపోతే వారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే దాని రీత్యా అవ్వచ్చు, దేని రీత్యా అయినా సరే సిబ్లింగ్స్ రీత్యా మీరు డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. లేదంటే ట్రావెలింగ్కి డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ సోదరి సోదరులకి మీరు డబ్బు ఖర్చు పెట్టకపోతే కనుక ట్రావెలింగ్ చేయడానికి డబ్బు ఖర్చు అనేది అధికమయ్యే ఛాన్సెస్ ఈ మాసంలో ఆగస్టు మాసంలో ఎక్కువగా గోచరిస్తూ ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నా కొంచెం కించిత్ ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే మీకు ఆరోగ్య సమస్యలు బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఈ మాసంలో. ప్రథమార్థం అంటే 10వ తారీఖు లోపల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృషభ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి మటుకు కొంచెం ఆరోగ్యం సెన్సిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆడవాళ్ళ వరకు మటుకు ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతాన రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సంతానము చదువులో చదువుకోపోవడమే కానివ్వండి, మతి మార్పుతో బాధపడటమే కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి తిరిగి ఫ్యామిలీని పట్టించుకోకుండా ఇలాంటి ఇబ్బందులు కూడా కొంచెం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వృషభ రాశిలో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఈ మాసంలో సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకించి గృహానికి సంబంధించి ఏదైనా పనులు చేపడితే కనుక అంటే వారి గృహంలో శుభకార్యం చేయాలన్నా లేకపోతే ఏదన్నా గృహం అమ్మకానికి పెట్టినా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా అద్దె ఇల్లు కొత్త ఇల్లు చూస్తూ ఉన్నా వీటన్నిటికీ కూడా అవకాశాలు ఎక్కువగా సిద్ధిస్తాయి వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో. అంటే ఇది మిడిల్ ఏజ్డ్ పర్సన్స్కి, ఏజ్డ్ పర్సన్స్కి ఇద్దరికీ కూడా ఈ పాయింట్ అనేది ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది. మీకు ఈ మాసంలో కొంచెం డబ్బుల విషయంలో కన్ఫ్యూజన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి, దేనికి ఖర్చు చేస్తున్నాము, ఆ ఖర్చు చేసేది ఉపయోగంగా వెళ్తుందా లేదా ఇలాంటి సందేహాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఆగస్టు మాసం మొత్తం అయ్యాక మీరు చూసుకుంటే కనుక డబ్బు ఖర్చు విషయంలో కొంచెం సరిగ్గా చూసుకోకుండానే ఖర్చు పెట్టాము అని అనుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం వరకు.
మీకు ఎవరైతే ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారో, అంటే అక్కలు కానీ అన్నలు కానీ ఎవరైతే ఉంటే కనుక వృషభ రాశిలో ఉన్న వారికి, వారికి ఈ మాసంలో కొంచెం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసం మీకు కొంతవరకు శత్రువులు, అంటే ఎవరితోనైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దాని నుంచి మీరు ఈ మాసంలో గట్టెక్కడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీడియాలో ఎవరైతే ఉంటారో, కళారంగంలో ఎవరైతే ఉంటారో, ఈ మాసం వరకు వారికి అంత, అంటే ఇదివరకు మనం ఉత్తర మాసాలతో, అంటే గడిచిన నెలలతో కంపేర్ చేసుకుంటే కనుక, పోల్చుకుంటే ఈ మాసంలో కొంచెం వారికి మీడియాలో ఫోకస్ తగ్గిందన్నట్టు భావిస్తారు. అంటే సిచ్యువేషన్స్ అలా వస్తాయి. కానీ ఈ మాసం అయ్యాక మొత్తం మళ్ళీ సెట్ అయిపోతుంది. సో ఈ మాసం వరకు మటుకు కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా మీడియాలో కానివ్వండి, కళారంగంలో స్టెప్ ఇన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆగస్టులో స్టెప్ ఇన్ అవ్వకపోవడమే మంచిది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఒక మీడియా అనే కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వెళ్ళాలనుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, జర్నలిజంకి కొత్తగా ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మాసం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మాసంలో మీరు చేసే మెయిలింగ్ అదే, అంటే మీరు గ్రౌండ్ వర్క్ ఈ మాసం చేసుకుంటే కనుక ఉత్తర రాబోయే నెలల్లో మీరు చేసే గ్రౌండ్ వర్క్స్ అనేవి చాలా బాగా ఫ్రూటిఫై అవుతాయి. అంటే మెయిల్స్ అవన్నీ పెట్టడానికి ఈ మాసం చాలా అనువుగా ఉంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, మీరు ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, ఏదన్నా మీరు టెక్స్ట్ రూపంలో చెప్పాలన్నా, మెయిల్స్ రూపంలో చెప్పాలన్నా, కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేసేది, మీరు ఈ మాసంలో చేసే కమ్యూనికేషన్ అంతా కూడా చాలా ప్రాపర్గా రీచ్ అవుతుంది. ఎవరైతే గృహిణీలు ఉంటారో, వృషభ రాశిలో ఉన్న గృహిణులకి ఈ మాసం అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా బాగా ఉంటుంది. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళ అండదండలతోటి మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఎక్కువ గ్యాదరింగ్స్లో ఈ మాసము ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కువ మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ మాసంలో మీరు ఎక్కువ కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం, అది ఫోన్లో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, మాట్లాడడము, దీనివల్ల మీ మానసిక ఆనందం అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ మానసిక ఆనందం అనేది మీ శారీరక అనారోగ్యాన్ని కప్పిపెడుతుందని చెప్పవచ్చు. శారీరకంగా కొంచెం గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే లేడీస్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మానసిక ఆనందంతో అవన్నీ కవర్ అవుతాయని చెప్పవచ్చు నిస్సందేహంగా. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులకి మిశ్రమంగా గోచరిస్తూ ఉంది. ఈ మాసం వరకు మటుకు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగస్తులు వారి ఉద్యోగ ప్రయత్నాలు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉన్న ఉద్యోగంలోనే, అంటే ఉద్యోగస్తులకి మీరు మీ హైయర్ అఫీషియల్స్ తోటి కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ మాసంలో ఏమి కమ్యూనికేట్ చేసినా మీ కొలీగ్స్ తోటి కానివ్వండి, మీ సహోద్యోగులతో కానివ్వండి, మీ పై అధికారులతో కానివ్వండి, ఏం కమ్యూనికేట్ చేసినా సరే, మీరు ఏం విషయాలు చెప్పినా సరే అవి కొంతవరకు వక్రార్థాలు పెడార్థాలకి దారితీసే అవకాశం కొంచెం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ మాసం వరకు మీరు కమ్యూనికేషన్ విషయంలో ఏదైనా టెక్స్ట్ చేసి, అంటే మనం ఫస్ట్లో తెలుసుకున్నాం టెక్స్ట్ చేసుకోవడానికి, ఏదైనా ఒక మంచి మెయిల్ పంపించడానికి దానికి సమయం అనుకూలంగా ఉన్న ఈ పాయింట్ వరకు మటుకు ఉద్యోగస్తులకి అప్లికేబుల్ అవ్వదు. ఉద్యోగస్తులు మీరు చేసే మెయిలింగ్స్, టెక్స్టింగ్స్ వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అటెండెన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇవి ఎక్కువయ్యాయి కాబట్టి మీరు క్లాస్ అటెండ్ అయినా సరే అటెండెన్స్ రిజిస్టర్లో మీరు ఆబ్సెంట్ అని ఈ మాసంలో ఎక్కువ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మీరు పేపర్ మీద సైన్ పెట్టి, అంటే వృషభ రాశిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానివ్వండి, పేపర్ మీద సైన్ పెట్టేప్పుడు మీరు ఆ సైన్ చేసే పేపర్ని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. పేపర్ మీద మీరు ప్రత్యక్షంగా రాసే అంశాలు, సైన్ చేసే అంశాలు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫోన్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో మీకు చాలా బాగా ఉంటుంది. మెయిల్స్ ఏవైతే పంపిస్తారో వాటిల్లో చాలా బాగా ఉంటుంది. ఫిజికల్గా మీరు ప్రత్యక్షంగా పేపర్ మీద సైన్ పెట్టేప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు సైన్ చేసేప్పుడు ప్రాబ్లమ్స్ కొన్ని అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మాసం వరకు. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే, ఇది ఎవరికి ఎక్కువ అప్లికేబుల్ అవుతుందంటే కొత్తగా ఏదైనా కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అది ఉద్యోగంలో అయినా అవ్వచ్చు, ఏ కాంట్రాక్టర్ ఇచ్చా అయినా సరే
ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి కొంచెం పూర్తిగా అనుకూలం కలదు. 10వ తారీఖు వరకు అయితే ఓకే, కానండి 10వ తారీఖు తర్వాత నుంచి ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ మాసం వరకు మీరు ఇవన్నీ అవాయిడ్ చేస్తే కనుక మీకు ఈ మాసం అంతా కూడా చక్కగా సజావుగా సాగిపోతుంది. ఈ ఆశ మీరు ఈ మాసంలో ఆగస్టు నెలలో మీకు అనుకూలతలు పెంపొందించుకోవడానికి, మీకున్న ప్రతికూలతల్ని తగ్గించుకోవడానికి మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రత్యేకించి లలిత సహస్రనామం కానివ్వండి, శ్రీదేవి ఖడ్గమాల కానివ్వండి, వీలైనంత వరకు మీరు చేస్తే మంచిది. మనం శ్రీదేవి ఖడ్గమాలలో కనుక చూసుకుంటే వారాహి అనే నామం ఉంటుంది. వారాహి అనే నామాన్ని మీరు ఎక్కువగా జపిస్తూ ఉంటే కనుక ఈ మాసంలో మీకు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సత్ఫలితాలు అనేవి వారాహి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల ఖచ్చితంగా సిద్ధిస్తాయి. శుభం.